జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో సిరిశెట్టి సంతోష్ కుమార్ గౌడ్ ను హత్య చేసిన నిందితులను తొందరలోనే పట్టుకుంటామని హుజరాబాద్ ఏసీపీ వెంకటరెడ్డి తెలిపారు. వినాయక నిమజ్జనం ని మండల ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. వినాయక నిమజ్జనాన్ని డీజే సౌండ్ నిషేధమని, అలాగే మద్యం తాగి నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొనవద్దని పోలీస్ శాఖ తరపు నుంచి భక్తులను ప్రజలను కోరడమైనది. అలాగే నిమజ్జనానికి మున్సిపల్ చైర్మన్, కమిషనర్, విద్యుత్ శాఖ అధికారులు, పోలీస్ శాఖ అందరూ కలిసి ఈ నిమజ్జనం శాంతియుతంగా ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, చెరువు దగ్గర 2 క్రేన్లను ఏర్పాటు చేశామని, ఎవరు కూడా నీటిలో దిగడానికి ప్రయత్నించకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రామచంద్రరావు, ఎస్ఐ దత్తాత్రేయ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు అనేవి చేయటం జరిగింది. మున్సిపల్ కమిషనరు జమ్మికుంట వాళ్ళు క్రేన్లు, తర్వాత శానిటైజర్, తర్వాత రోడ్డుకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీకి సంబంధించి లైటింగ్ మొత్తం వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ చేయమన్నారని రెవెన్యూ వాళ్ళు అరేంజ్ చేయడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము బందోబస్తు ప్రాపర్గా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము అరేంజ్ చేయడం జరుగుతుంది. మా పోలీసు వారి సూచనలు ఏంటంటే, మెయిన్గా ఎవరు కూడా మందు తాగి ఆ ప్రొసెషన్లో ఉండటం కానీ అలాంటివి చేయొద్దని మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరికీ విన్నవిస్తున్నాం. అదేవిధంగా ఎవరు కూడా డీజే అనేది సిస్టమ్ బ్యాన్ ఉన్నది కాబట్టి ఆ డీజేలు ఎవరు కూడా తీసుకొని రావద్దు. ఎవరైనా తెచ్చినట్టుంటే మేము వారికి రిసీవ్ చేస్తాం. తర్వాత మీద చట్ట ప్రకారంగా తీసుకోవడం నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే సాధ్యమైనంత వరకు ఒకటి రెండు ఎంత ఎర్లీగా ఉంటే అంత ఎర్లీగా వినాయకుడిని తీసుకొని చెరువు దగ్గరికి పోయి నిమజ్జనం చేస్తే మంచి ఉంటుందని కూడా అందరికీ చెప్పడం జరిగింది. దాదాపు 200 దాకా జమ్మికుంట మండలానికి సంబంధించి నియర్లీ 200 కమిషన్ ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం 10 కంప్లీట్ అయ్యేటట్టు ఉద్దేశంతో అందరినీ ముందుగానే ఎర్లీగానే నిమజ్జనానికి చేయమని చెప్తున్నాను. అదేవిధంగా కోవిడ్ ఉన్నది కాబట్టి ఆ కోవిడ్ నిబంధనలు పాటించి వాళ్ళు సూచనలు అన్ని సలహాలు పాటిస్తూ చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా మేము అందరూ చెప్పడం జరిగింది. తర్వాత రోడ్డుకి సంబంధించిన కానీ ఏదైనా ఉన్న అటాచ్లు ఉన్న వాళ్ళు మున్సిపల్ వాళ్ళు అవన్నీ చూసుకుంటారు. మన చెరువు దగ్గర కూడా ట్యాంక్ దగ్గర కూడా 2 ట్రైన్లను అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత ఎవరు కూడా ఈ ఎవరైతే నిమజ్జనానికి వస్తారో వాళ్ళు ట్రైన్ వరకు వచ్చి ఆ ట్రైన్లు అప్పయపడం వరకే వాళ్ళు దాని తర్వాత నీళ్ళలో పోయి లోపలి అక్కడేస్తాం ఇక్కడేస్తాం అంటే ఇంత రాకుండా వాళ్ళకు ఎవరైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి అలాంటి నీళ్ళలో పోతుందని నేను ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రొసెషన్ పోయేటప్పుడు ఎవరి బండి వెనకాల బండి ఉండాలి, ఒక బండిని ఇంకొక బండి ఓవర్టేక్ చేసిపోతే గొడవ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి కూడా ఎవరు కూడా చేయొద్దని నేను పోలీసు వాళ్ళకి చెప్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ ఒకరోజు ముందే 18 నాడే నిమజ్జనానికి సంబంధించిన వెహికల్ ఆర్గనైజర్స్ అరేంజ్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే మంచిది. ఆ రోజు దొరుకుతుంది దొరకదు కాబట్టి ముందే